హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనీ వండర్స్. ఈరోజు వీడియో ఏంటంటే, నేను ఈరోజు బెంగళూరు నుంచి కోల్కతా వెళ్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నది బెంగళూరులో ఎయిర్పోర్ట్ బయట వ్యూ అండి. బెంగళూరులో ఎయిర్పోర్ట్ లోపల వ్యూ, దాంతోపాటు ఫ్లైట్ టేక్ ఆఫ్ వీడియో చూసేయండి. అలాగే కోల్కతాలో ఫ్లైట్ ల్యాండింగ్ వ్యూ, దాంతోపాటు కోల్కతా ఎయిర్పోర్ట్లో బయట లోపల వ్యూ కూడా చూసేయండి. బెంగళూరులో ఈరోజు ఈవినింగ్ 6కి ఫ్లైటు, 1 అవర్ ముందే ఎయిర్పోర్ట్కి వచ్చేసాను. ఎలాగో ముందే వచ్చాను కాబట్టి వీడియో తీసుకుంటున్నాను. ఆల్రెడీ వెబ్ చెక్ఇన్ కూడా ఫోన్లోనే చేసేసుకున్నాను కాబట్టి లగేజ్ జమ చేసి ఫ్లైట్ ఎక్కేయడమే అన్నమాట. నేనైతే ఫస్ట్ టైం బెంగళూరు ఎయిర్పోర్ట్కి రావడం. ఎయిర్పోర్ట్ బయట అయితే చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది. ఎయిర్పోర్ట్ లోపల వ్యూ అండి. లగేజ్ కూడా జమ చేసేసాను. 15 కేజీస్ ఉండే బ్యాగ్ జమ చేయాలి. వెయిట్ కూడా కరెక్ట్గానే ఉంది. హ్యాండ్ లగేజ్ ఏమో 5 కేజీస్ అన్నమాట. హ్యాండ్ లగేజ్ కూడా చెకింగ్ అయింది. ఇప్పుడు ఫ్లైట్ ఎక్కే టెర్మినల్ దగ్గరికి వెళ్తున్నాను అన్నమాట. ఎక్కడానికి బస్సులో వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్ లోపల వ్యూ కూడా ఒకసారి చూసేయండి. కదండి, నేను ఎక్కబోయే ఫ్లైట్ దగ్గరికి వచ్చేసాను. అదేంటో కానీ ఎన్నిసార్లు ఫ్లైట్ ఎక్కినా చాలా చాలా భయం వేస్తుంది. ఎందుకంటే తేడా వస్తే ఒక్క పార్ట్ కూడా దొరకదు కదా, అందుకనే నాకు భయం వేస్తుంది. ఫ్లైట్ ఎక్కినప్పటి నుంచి ఫ్లైట్ ఎప్పుడు ల్యాండ్ అవుతుందా అని టైం చూసుకుంటూనే ఉంటానన్నమాట. ఫైనల్గా ఫ్లైట్లో కూర్చునేసానండి. ఒకసారి ఫ్లైట్ లోపల వ్యూ కూడా ఎలా ఉందో ఒకసారి చూసేయండి. అలాగే ఫ్లైట్ టేక్ ఆఫ్ వీడియో కూడా చూసేయండి. చూస్తున్నది కోల్కతాలో ఫ్లైట్ ల్యాండింగ్ వ్యూ అన్నమాట. అమ్మయ్య సేఫ్గానే వచ్చేసాను అనుకున్నాను. ఇప్పుడు ఫ్లైట్ దిగి బయట వెళ్తున్నానన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది కోల్కతాలో ఎయిర్పోర్ట్ లోపల వ్యూ అన్నమాట. ఇక బ్యాగ్ కలెక్ట్ చేసుకొని ఎయిర్పోర్ట్ బయట వెళ్ళిపోవడమే. Thank you.
లగేజ్ తీసుకొని కోల్కతా ఎయిర్పోర్ట్ బయటకు అయితే వెళ్తున్నాను. ఓలా కూడా బుక్ చేసేసాను. ఇక వచ్చే వీడియోస్ అన్నీ కోల్కతా వీడియోస్ ఉంటాయి, తప్పకుండా వీడియోస్ అన్నీ చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఎయిర్పోర్ట్ బయట వ్యూ అన్నమాట. ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేస్తున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.